श्री विराट पद विख्यात सिंधानंद प्रदायक कालज्ञान प्रवक्तारं वीर ब्रह्मा गुरुं भजे न भूमिं न जलं चैव न तेजो न च वायवः न ब्रह्मा च रुद्रः च तारकाः सर्वशून्य निरालंबो स्वयंभूः विश्वकर्मणः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ఈ అనంతమైనటువంటి విశ్వము నుండి సర్వశూన్యము నుండి విశ్వకర్మ భగవానుడు తనకు తానుగానే స్వయముగా అవతరించి భూమి ఆకాశము అగ్ని జలాలను పంచభూతములను నక్షత్ర గ్రహతారలను తానే సృష్టించి గ్రహ నక్షత్రములు వాటి వాటి వలయాలలో అవి సంచారము చేసే విధంగా నిర్ణీతమైనటువంటి కక్షలను వాటికి ఏర్పాటు చేసినటువంటి విశ్వకర్మ భగవానుని రెండవ కుమారుడైనటువంటి మయబ్రహ్మాచార్యుల వారు జ్యోతిష్యమునందు అమోఘమైనటువంటి సూర్య సిద్ధాంతమనే గ్రంథమును రచించి జ్యోతిష్య పిపాసకుల యొక్క దాహర్తిని తీర్చినారు. ఆ మహనీయుడు మయబ్రహ్మాచార్యుల వారి పాదపద్మములకు నా నమస్కారములు శిరస్సు వంచి నమస్కరిస్తూ ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అక్టోబర్ నెల 24వ తారీఖు 2021 ఆదివారం శ్రీ ప్లవనామ సంవత్సరం ఆశ్వయుజమాసం తిథి చవితి ఉన్నది. నక్షత్రం రోహిణి. ఈరోజు రాహుకాలం సాయంకాలం 4:30 నుండి 6 గంటల వరకు, యమగండ కాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు ఉన్నది. ఈరోజు దుర్ముహూర్త కాలం సాయంకాలం 4:11 నుంచి 4:59 వరకు ఉంటుంది. దుర్ముహూర్త కాలంలో కానీ రాహుకాలంలో కానీ యమగండ కాలంలో కానీ ఏ విధమైనటువంటి శుభకార్యములు చేయకూడదు, ప్రారంభించకూడదు. మరి ఈరోజు ఆదివారం కాబట్టి 12 రాశుల వారి మీద కూడాను మేషము నుండి మీనం వరకు అందరి మీద రవిగ్రహం యొక్క ప్రభావం ఉంటుంది. ఈ రవిగ్రహం అంటే పితృకారణమైనటువంటి గ్రహం. నక్షత్ర గ్రహధారాణాం అధిపో విశ్వవావన తేజసామపి తేజస్వి ద్వాదశాత్మన్ నమోస్తుతే నమ పూర్వాయ గిరయే పశ్చిమే యాద్రయే నమ. నక్షత్ర గ్రహతారలకు వెలుగు నింపేటువంటి అగ్నిగోళమే ఈ యొక్క రవిగ్రహము. అన్ని గ్రహాలకు వెలుగును నింపేటువంటి రశ్మి కిరణ శక్తి కలిగినటువంటి వాడు ఈ సూర్యభగవానుడు. పితృకారణమైనటువంటి గ్రహము కావున తండ్రి ఇంటిలో ఉండేటువంటి తండ్రి గారికి కోరినటువంటి భోజనం ఈరోజు ఇవ్వడం వలన, తండ్రి గారి పాదాలకు నమస్కరించి దివ్యమైన ఆశీస్సులు తీసుకోవడం వలన రవిగ్రహం యొక్క శుభవీక్షణ కలుగుతుంది. ఈ రవి అనుకూల ఫలితాలను కలిగించినట్లయితే చక్కగా ఆయుః, ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికార ప్రాప్తి, పదవీ యోగం వరిస్తోంది ఈ రవిగ్రహం యొక్క శుభవీక్షణ వలన. మరి తండ్రి లేనిటువంటి వారు తండ్రి గారి చిత్రపటాన్ని చూసి కూడాను నమస్కరించుకోవడం వలన ఏ లోకంలో ఉన్నా తండ్రి గారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు కలుగుతాయి. తాతగారి పాదాలకు నమస్కరించడం వలన ఈ రవిగ్రహం యొక్క శుభవీక్షణ ఉంటుంది. మరి ఇక 12 రాశుల వారు శక్తి కొలదిగా గోధుమలు దానము చేయడం వలన అమోఘమైనటువంటి ఈ రవిగ్రహం యొక్క శుభ ఫలితాలు కలుగుతాయి. 6000 సార్లు ఇప్పుడు చెప్పబోయేటువంటి రవి ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయడం వలన పితృలోకాలలో ఉన్నటువంటి వారి యొక్క దివ్య ఆశీస్సులు మనందరి మీద కలుగుతాయి. ధ్యాన శ్లోకం. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం. ఇది రోజు అని చూపించేటువంటి వాడు, అందరికీ వెలుగు నింపేటువంటి వాడు ఓ రవిగ్రహమా, సకల పాపాలను హరించేటువంటి రశ్మికిరణములు కలిగినటువంటి ఓ రవిగ్రహమా, నేను నిన్ను ఆరాధన చేయుచున్నాను అని ఈ ధ్యాన శ్లోకంలో మరి తాత్పర్యంగా మనం తెలుసుకోవాలి. మరిక ఈనాటి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి. మేషరాశి వారు ఈరోజు సోదరులతో వివాదాలన్నింటినీ కూడాను సర్దుబాటు చేసుకుంటారు. మీ ఆలోచనలకు అనుగుణంగా అన్ని పనులను కూడాను కార్యరూపం
దాల్చే ప్రయత్నం కొనసాగిస్తారు. శ్రమ ఎక్కువగా ఉంటుంది, వ్యాపారులకు ఉద్యోగులకు ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. తదుపరి వృషభ రాశి. మిత్రులంతా మీకు సహకరిస్తారు, ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆలయాలు సందర్శిస్తారు. తదుపరి మిథున రాశి. సన్నిహితుల యొక్క సహాయ సహకారాలు అందిపుచ్చుకుంటారు, అందరి సలహాలు మీరు పాటిస్తారు, పనులు అనుకున్న విధంగా ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు, ఆత్మీయుల నుంచి మంచి సమాచారాన్ని అందుకుంటారు. వ్యాపారులకు ఉద్యోగులకు రెట్టింపు లాభాలతో అనుకున్నటువంటి లక్ష్యం చక్కగా నెరవేర్చుకుంటారు. తదుపరి కర్కాటక రాశి. రుణయత్నాలు కలిసి వస్తాయి, ఆకస్మిక ధనలబ్ధి, ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తదుపరి సింహరాశి. వ్యయ ప్రయాసాలు ఉంటాయి, మిత్రులతో కుటుంబ సభ్యులతో కొద్దిపాటి వివాదాలుంటాయి, ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. పరిచయాలు పెరుగుతాయి, సంఘంలో గౌరవం ఉంటుంది, పనులన్నీ కూడాను చక్కగా మీరు సకాలంలో పూర్తి చేయగలుగుతారు, అధికారుల మన్ననలను పొందగలుగుతారు, ఉద్యోగులు సైతం ఆనందంగా గడపగలుగుతారు. తదుపరి తులారాశి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు, వాహన యోగం ఉంటుంది, మీ చర్చలన్నీ కూడా ఈరోజు సఫలమవుతాయి, వ్యాపారాలు మరింత విస్తరిస్తాయి, ఉద్యోగులకు మరింత అనుకూల వాతావరణం కొనసాగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. పనులన్నింటిలో ఉన్నటువంటి ప్రతిబంధకాలు, ప్రతిష్టంభన, ఆటంకాలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్యం సహకరిస్తుంది, బంధువులతో మిత్రులతో సఖ్యతగా గడపగలుగుతారు, మీరు అనుకున్నటువంటి లక్ష్యం నెరవేరుతుంది, వ్యాపారులకు ఉద్యోగులకు మరిన్ని రెట్టింపు లాభాలు కలుగుతాయి. తదుపరి ధనురాశి. అనుకున్న పనులన్నీ కూడాను ఈరోజు మీరు సకాలంలో నెరవేర్చగలుగుతారు, ఆకస్మిక ధనలబ్ధి ఉంటుంది, ఏంటా బయట అనుకూలంగా ఉంది. తదుపరి మకర రాశి. కొత్త మిత్రుల పరిచయాలు ఏర్పడతాయి, శుభ కార్యక్రమాలకు మీరు ధనాన్ని వెచ్చిస్తారు, వాహన యోగం ఉంటుంది, విద్యార్థులైన వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని పొందుతారు, సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగులకు పై అధికారుల ఒత్తిడి తొలగి వారి నుంచి మంచి ప్రశంస జల్లు అందుకుంటారు. తదుపరి కుంభరాశి. కొన్ని వ్యవహారాలు మందగించును, ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి, రుణయత్రాలు కలిసి వస్తాయి. తదుపరి మీనరాశి. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు, చేపట్టిన పనులన్నీ విజయవంతంగా మీరు ఈరోజు పూర్తి చేయగలుగుతారు, విజయవంతంగా పూర్తి చేసినటువంటి పనులన్నీ కూడాను పై అధికారులు, మీ యొక్క స్నేహితులు, సమాజం అంతా కూడాను మిమ్మల్ని గుర్తించే విధంగా ఉంటుంది. వ్యాపారులకు మరిన్ని లాభాలుంటాయి, ఉద్యోగులకు ఉన్నటువంటి ఆటుపోట్లు, ఏ విధమైనటువంటి సమస్యలు ఇంతకుముందు మీరు ఫేస్ చేశారో అవన్నీ కూడాను తొలగిపోయి ప్రశాంతంగా ఈరోజు గడపగలుగుతారు, గ్రహాలన్నీ సానుకూలమవుతాయి. మీ సమస్య ఏదైనా తక్షణం మీ సమస్యకు పరిష్కారం లభించేటువంటిది జ్యోతిష శాస్త్రం అని తెలుసుకోండి. ఏ సమస్య ఉన్నా వెంటనే మీకు అమ్మవారి, గాయత్రీమాత ఉపాసకులు, విశ్వకర్మ ఉపాసకుల ద్వారా పూజ చేసినటువంటి ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి ఆ యొక్క యంత్రాలు కానివ్వండి, ఆ సమస్యకు పరిష్కారం చూపించేటువంటి విధంగా కుంకుమ ప్రసాదాలు కూడా మీకు పోస్ట్ ద్వారా కూడా అందించడం జరుగుతుంది. సమస్య ఏదైనా మమ్మల్ని వెంటనే మీరు సంప్రదించండి. శ్రీయస్కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శుభోదయం.